సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేమింగ్ విత్ రవి సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే ఈవెంట్ సెక్షన్లోకి బోయ బర్డీ అని చెప్పేసి ఒక సెక్షన్ అయితే కొత్తగా యాడ్ చేసిన మన గరిన బాబాయ్ సో దాని వల్ల మనకి ఏం యూస్ ఉంది సో దాన్ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి ఈ రోజు వీడియోలో ఫుల్ యాడ్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో ఫ్రెండ్స్ అయితే వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అన్న అండ్ అలాగే కొత్తలో అయితే మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్లకైనా ఆల్ పని ట్యాప్ చేశారంటే సో మీకోసం ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి సో ఫ్రెండ్స్ మనం అయితే ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోవాలి ద వీడియో మీరైతే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు సింపుల్ గా మనం ఈవెంట్ సెక్షన్ వచ్చేసి అండ్ ఇక్కడ సెకండ్ వన్ చూసుకుంటే బుయ బడ్డీ అని చెప్పేసి ఉంది కదా సో దీంట్లో ఏంటంటే మన ఇన్ గేమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ ఇన్ గేమ్ అనాలిసిస్ ఎలా ఉంటాయని చెప్పేసి మనం ఇందులో ఫుల్ క్లారిటీగా చూసుకోవచ్చు అండ్ సింపుల్గా మనం ఇక్కడ గోటు ప్లైనా క్లిక్ చేసామంటే సో మనకు వచ్చేసి ఏంటంటే కొంచెం లోడింగ్ తీసుకొని ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా వస్తుంది అండి ఇక్కడ వచ్చేసి సో మన ఇన్ గేమ్ పర్ఫార్మెన్స్ కానీ ఇన్ గేమ్ అనాలిసిస్ కానీ అండ్ అలాగే మనం ఇన్ గేమ్లో ఎక్కువగా యూస్ చేసే గన్స్ ఏంటివని చెప్పేసి క్లాసిక్ కావచ్చు ర్యాంకర్డ్ కావచ్చు క్లాసిక్ కావచ్చు సో అయినా సరే మన ఇన్ గేమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పేసి ఇందులో ఫుల్ క్లారిటీ తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకుంటే మన కాంబ్యాట్ పవర్ అనలైసెస్ ఉందిగా సో ఇక్కడ ఏంటంటే మన క్లాసిక్ మ్యాచ్ అంటే క్లాసికే కాదు క్లాసిక్ అండ్ ర్యాంక్ సో ఫుల్ మ్యాప్ గేమ్లో ఉంటుందిగా సో దాంట్లో వచ్చేసి మన పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పేసి ఇక్కడ మనం ఫుల్ క్లారిటీగా చూసుకోవచ్చు అండ్ ఇక్కడ మన కిల్స్ కానీ రేట్ కానీ అండ్ డ్యామేజ్ కానీ కేడి రేట్ కానీ సో ఎలా ఉందని చెప్పి చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఏంటంటే డ్యామేజ్ అండ్ విండెట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సో నేను ర్యాంక్లో వచ్చేసి మాక్సిమం అయితే భూయాకి ట్రై చేశాను కాబట్టి సో ఇక్కడ ఏంటంటే విండెట్ అండ్ డ్యామేజ్ అయితే ఎక్కువగా ఉంటుంది అండ్ ఇక్కడే మనం ఏంటంటే ఇక్కడ అని ఉందిగా సో ఇక్కడ ఇంకోసారి ప్రెస్ చేసేమంటే ఏంటంటే అక్కడ క్లాస్ క్వార్డ్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అంటే క్లాస్ వాడ్కి షిఫ్ట్ అవుతుంది సో సింపుల్గా ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఏంటంటే మనం ప్రెస్ చేయగానే క్లాస్క్వాడ్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ కూడా ఏంటంటే మన క్లాస్ కోడ్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పి మనం అయితే ఫుల్ క్లారిటీగా చూసుకోవచ్చు క్లాస్క్వాడ్ క్లాసిక్ క్లాసిక్ కావచ్చు క్లాస్ క్వార్డ్ ర్యాంక్డ్ కావచ్చు ఓకే సో ఈ క్లాస్క్వాడ్లో వచ్చేసి ఏంటంటే నాది షాట్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ విన్ రేట్ కానీ డ్యామేజ్ కానీ చాలా తక్కువ ఉంది సో తొందరలోనే దాన్ని కూడా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను సో ఇదే అన్నమాట దీని మెయిన్ యూజ్ వచ్చేసి ఏంటంటే మన అనలిసిస్ అంటే మన ఇన్ గేమ్ పర్ఫార్మెన్స్ చూసుకొని ఇంకా ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి మనకి కొంచెం క్లారిటీ వస్తుంది సో అందుకనమాట ఈ బుయా అంటే అని చెప్పేసి యాడ్ చేసి మనకు గరినా బాబాయ్ అండ్ సెకండ్ వన్ ఇక్కడ చూసుకుంటే మీరు పైన చూసుకోవచ్చు వీక్లీ ఓవర్వ్యూ సో వీక్లీ ఓవర్వ్యూలో వచ్చేసి సో దాని గురించి అవసరం లేదు ఎక్కువగా సో ఇక్కడ వచ్చేసి సిక్స్ ఫార్టీ ఉంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే కాంబాట్ మ్యాచెస్ వచ్చేసి వన్ నాట్ ఎయిట్ అండ్ అలాగే కాంబాట్ పవర్ వచ్చేసి అది వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ ఉంది అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ కింద థర్డ్ వన్ చూసుకుంటే బెస్ట్ వెపన్ సో బెస్ట్ వెపన్ మీన్స్ సో ఓవరాల్గా ఇన్ గేమ్లో మనం ఎక్కువగా యూజ్ చేసే గన్స్ సో మాక్సిమం వచ్చేసి నేనైతే ఎంపీ ఫార్టీ యూజ్ చేసాను అండ్ అలాగే ఎం ఫోర్ వెన్తో పాటు క్లాస్ క్వార్డ్లో వచ్చేసి నేను ఎం ఫైవ్ హండ్రెడ్ యూజ్ చేస్తాను సో క్లాసిక్లో ఏంటంటే అప్పుడప్పుడు ఓన్లీ ఎం ఫైవ్ హండ్రెడ్ యూజ్ చేస్తాను కాబట్టి సో నాకైతే ఇక్కడ టాప్ త్రీలో చూపిస్తున్నాయి ఎం ఫోర్ ఎవన్ అండ్ అలాగే ఎంఫై హండ్రెడ్ ప్లస్ ఎంపీ ఫోర్టీ సో ఫ్రెండ్స్ మీరు ఎక్కువగా యూజ్ చేస్తారని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ ఒకసారి కామెంట్ చేయండి సో ఇవి వచ్చేసి ఏంటంటే ఓవరాల్గా మనం ఇన్ గేమ్లో యూజ్ చేసే గన్స్ అన్నమాట ఓకే అండ్ ఇక్కడ థర్డ్ వన్ చూసుకుంటే ఇక్కడ పిక్ ఫ్రెండ్స్ అని ఉంది కదా సో ఇక్కడ ఏంటంటే మనం సింపుల్గా మన ఫ్రెండ్స్ని యాడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే సో వాళ్ళ గేమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పేసి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఎలా అంటే సింపుల్గా ఇక్కడ మనకి కింద కోడ్ కనిపిస్తుందిగా సో ఇది వచ్చేసి నా గేమ్ ఇన్విటేషన్ కోడ్ అనమాట సో మీ ఫ్రెండ్స్ యొక్క ఇన్విటేషన్ కోడ్ తీసుకొని మీరు ఇక్కడ ఎంటర్ చేశారంటే సో మీరు వాళ్ళ గేమ్ అనాలిసిస్ అయితే చూడవచ్చు సో వాళ్ళ గేమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సో మీ గేమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పేసి ఇలా చూసుకోవచ్చు అనమాట సో అందుకే ఇక్కడ మన ఫ్రెండ్స్ని కూడా యాడ్ చేసుకునే ఆప్షన్ పెట్టాడు మన గరీనా బాబాయ్ సో ఇక్కడ సింపుల్గా మన ఫ్రెండ్ యొక్క ఇన్విటేషన్ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అని నొక్కితే సింపుల్గా మన ఫ్రెండ్స్ యొక్క అనాలిసిస్ కూడా మనం చూసుకోవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు సో అది మీ ఇష్టం సో మాక్సిమం వచ్చేసి అందరూ కూడా ఏంటంటే వాళ్ళ డైనమిక్ డివోర్స్ని యాడ్ చేసుకుంటారు ఓకే సో నేను కూడా నా డైన్ మీకు యాడ్ చేసుకోవాలి సో ఇంకా యాడ్ చేయలేదు అండ్ ఇక్కడ సెకండ్ వన్ చూసుకుంటే ఇక్కడ పైన ఉంది కదా సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన వీక్లీ రిపోర్ట్ ఉంది అండ్ అలాగే ఇక్కడ సెకండ్ వన్ చూసుకొని మన వెపన్స్కి సంబంధించింది సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు టోటల్ ఉంది కదా సో ఇదేంటంటే ఓవరాల్గా ఇన్ గేమ్ సో మన ఫ్రీ ఫైర్లో ఓవరాల్గా ఎక్కువగా యూజ్ చేసే గన్స్ సో టాప్ గన్స్ వచ్చేసి మనకైతే ఇక్కడ షో చేస్తుంది అండ్ మాక్సిమం వచ్చేసి నేను అయితే ఎంపీ ఫార్టీ యూజ్ చేస్తాను కాబట్టి సో ఎంపీ ఫార్టీ ఏకే అండ్ అలాగే పీ నైంటీ ఎం ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఎంపీ ఫైవ్ ఎం ఫోర్ ఏ వన్ సో ఈవెన్ అనమాట నేనైతే టాప్గా యూజ్ చేసే గన్స్ వచ్చేసి అండ్ ఇక్కడ మనం ఈ టోటల్ దగ్గర ప్రెస్ చేస్తే క్లాసిక్ వస్తుంది అండ్ అలాగే క్లాస్ బోర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు సో మీకు ఏం చూసుకోవాలనుకునే మీరు ఫుల్ క్లారిటీగా చూసుకోవచ్చు మీ ఇన్ గేమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ క్లాస్ బోర్డ్లో కావచ్చు క్లాసిక్ కావచ్చు ఏదైనా సరే క్లాసిక్ వస్తే క్లాసిక్ అంటే ర్యాంక్డ్ రావచ్చు క్లాసిక్ కూడా కావచ్చు ఓకే ఓపెన్ మ్యాప్ గురించి చెప్తున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను అయితే మ్యాక్సిమం అయితే నేను టాప్ ఫైవ్ గన్స్ వచ్చేసి మీరు అయితే స్క్రీన్ మీద చూస్తారు కదా సో మీకు మీ టాప్ ఫైవ్ గన్స్ ఏవచ్చాయని చెప్పేసి ఒకసారి కింద కామెంట్ సెక్షన్ కామెంట్ అండ్ ఫ్రెండ్స్ ఈ బూయ్యా బడ్డీ వల్ల మనకేమైనా ఏమైనా యూజ్ ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ ఉంది ఫ్రెండ్స్ సో ఏంటంటే మీరు ఆడే మీ గేమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పేసి మీకు తెలిస్తే సో మీ స్కిల్స్ అనేవి ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారు కదా సో అందుకే అన్నమాట ఈ మన గరీనా బాబాయ్ సో ఈ కొత్త సెక్షన్ అయితే యాడ్ చేశాడు సో మన గేమ్ పర్ఫార్మెన్స్ మనం చూసుకొని సో ఏది ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి మనకైతే ఇక్కడ ఒక క్లారిటీ అనేది వస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ ఈ బూయ బడ్డీ వల్ల అయితే సింపుల్గా ఇంతే అన్నమాట యూజ్ అయితే సో మన గేమ్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటే స్కిల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవచ్చు సో విండెడ్ కావచ్చు కేడీ కావచ్చు డ్యామేజ్ కావచ్చు స్కిల్స్ కావచ్చు విండెడ్ కావచ్చు సో ఏదైనా సరే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే తక్కువగా ఉందో సో అవన్నీ అవన్నీ కూడా ఏంటంటే మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఓకే సో ఐ హోప్ ఫ్రెండ్స్ మీకైతే వీడియో అర్థమైంది అనుకుంటున్నాను అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే కొత్త అయితే మర్చిపోకుండా ప్లీజ్ అని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే అని ఆల్ఫై ట్యాప్ చేస్తుంటే సో మీకోసం ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి సో ఫ్రెండ్స్ మనం మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బై